ఇక విశాఖ వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు రొయ్యల చెరువుల వివాదం చుట్టుకుంది. ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే ఆక్వా సాగు రాజకీయంగా చర్చకు దారితీసింది. అదీప్ రాజు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే తమ ఆధీనంలో 6 ఎకరాలు మాత్రమే ఉందని అంగీకరిస్తున్న ఎమ్మెల్యే అంతకంటే ఎక్కువ చూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. విశాఖ జిల్లా రాజకీయాలు భూముల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. ఆక్రమణల్లో ఉన్న భూముల్ని విడిపించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ తరుణంలో పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు రొయ్యల చెరువుల చుట్టూ వివాదం అలముకుంది. పరవాడ మండలం తీరప్రాంత గ్రామమైన వాడచీపురు పల్లిలో ఎమ్మెల్యే కుటుంబం ఆక్వా వ్యాపారం చేస్తోంది. సర్వే నెంబర్ 464లో కరుణ ఆక్వా ఫామ్ పేరుతో సుమారు 130 ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. 1995 నుంచి ఇక్కడి భూములు కరుణ ఆక్వా అధీనంలో ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే అదీప్ రాజు సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి రొయ్యల చెరువులు తవ్వారనేది తెలుగుదేశం ఆరోపణ. ఇక్కడ కొండపై గెస్ట్ హౌస్ ను సైతం ఎమ్మెల్యే నిర్మించారని, అక్రమాలపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ప్రకటించింది. అని స్వయంగా మీ ఎమ్మెల్యే చెప్పాడు. చేపల చెరువులో మీ ఎమ్మెల్యే 1985 నుంచి ఒక 50 ఎకరాల 60 ఎకరాల్లో ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే మీకు కళ్ళు లేవా? అంటే మీ ఎమ్మెల్యే ఆక్రమిస్తే మీకు కళ్ళు కనపడవా? రొయ్యల చెరువుల వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఇరకాటంలో పడ్డారు. 6 ఎకరాల ప్రభుత్వ భూములు తమ అధీనంలో ఉన్నమాట నిజమేనని అంగీకరించారు. 1995 నుంచి ఈ భూమిని రెగ్యులరైజ్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలు దఫాలు అధికారుల చుట్టూ తిరిగి క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నించామని, ఇందుకోసం వాడచీపూర్పల్లి పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని ఆధారాలు చూపిస్తున్నారు ఎమ్మెల్యే. బండారు సత్యనారాయణమూర్తి ఆరోపణల్ని తిప్పికొట్టిన అదీప్ రాజు 6 ఎకరాలకు మించి ఒక్క గజం ప్రభుత్వ భూమి తమ దగ్గర ఉందని నిరూపించిన రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. మీరు చెప్పినటువంటి 464 సర్వే నంబర్ 6 ఎకరాలు, ఆయన చెప్పింది 40 నుంచి 50 ఎకరాలు అంట, మా అధీనంలో ఉంది. సర్వే నంబర్ 464లో కేవలం 6 ఎకరాలు మాత్రమే మేము అధీనంలో ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి పంచాయతీ తీర్మానం ఇచ్చిన తర్వాత అక్కడ షెడ్లు కట్టుకొని ఎప్పటికప్పుడు నిత్యం దానికి ట్యాక్సెస్ కడుతూ అన్ని విధాలుగా కూడా మేము ఎలినియేషన్ కోసం మేము కోరుతున్నాం. అక్కడ నిజంగా గెస్ట్ హౌస్ కానీ ఉంటే నేను ఈ రోజు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రభుత్వ భూముల వ్యవహారంలో తప్పు చేసిన వాళ్లు ఎమ్మెల్యేలైనా చర్యలు తప్పవని సర్కారు హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో అదీప్ రాజు చేపల చెరువుల వ్యవహారం ఎటువంటి మలుపు తిరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.